విత్తనాల కొరతతో రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇక్కడ విత్తనాలు తెలంగాణకు వెళ్తున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆరోపించారు. శాసన మండలిలో బడ్జెట్పై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ రైతులకు విత్తనాలు అందించి ఆదుకోవాలని కోరారు. గత టీడీపీ పాలనలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల రుణాలు మాఫీ చేశామని చెప్పారు. 934 కోట్లు సున్నా వడ్డీ రుణాలను ఇచ్చామన్నారు ఎమ్మెల్సీ లోకేష్. రాష్ట్రంలో ఏం జరిగినా దానికి చంద్రబాబే కారణమని చెప్పడం దారుణమన్నారు ఆయన. 100 కోట్ల రూపాయలు కేటాయించింది ఈ ప్రభుత్వ అధ్యక్షు. అంటే ఈ 3900 కోట్లు ఇంకా లెక్కలు తేల్చాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని ఈ సభాముఖాన్ని చెప్తున్నా అధ్యక్ష. మరో ముఖ్యమంత్రి గారు చెప్పారు రాజీనామా చేస్తారా అని. ఈ రోజు నేను అడుగుతున్నా, ఆయన చేస్తారా లేదంటే హౌస్కి ప్రజలకి క్షమాపణ చెప్తారా అనేది తేల్చాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, రైతుల ఆత్మహత్య గురించి కూడా మాట్లాడాలి అధ్యక్ష. వైకాపా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక లెక్క తీసి గత 5 సంవత్సరాలు 1513 మంది రైతులు ఆత్మహత్య చేశారు, వాళ్ళకి 7 లక్షల చొప్పున మేము ఆర్థికంగా ఆదుకుంటాము అని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, అడుగుతున్నా, రాజశేఖర రెడ్డి గారి హయాంలో అంటే 2004 నుంచి 2009 వరకు మీరు చూస్తే అధ్యక్ష 15,000 మంది రైతులు చనిపోయారు అధ్యక్ష. లెక్కలున్నాయి కానీ వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు ఎందుకు? ఆనాడు జగన్ గారు వైఎస్ఆర్ కోసం చనిపోయిన వాళ్ళందరికీ ఓదార్పు యాత్ర చేశారు, మళ్ళీ 15,000 మంది సుమారుగా 15,000 మంది రైతులకి ఓదార్పు యాత్ర ఎవరు చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్షుడు.